హాయ్ అండి వెల్కమ్ టు మాతా అన్నపూర్ణేశ్వరి కిచెన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీకి ఖీర్ దీన్ని కద్దుకి ఖీర్ అని కూడా అంటారండి దీన్ని ఎక్కువగా ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో చేస్తుంటారు ఇది టేస్టీ డిజర్ట్ రెసిపీ దీన్ని పర్ఫెక్ట్ కొలతలతో మంచి టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ గీర్ కోసం సోరకాయని యూజ్ చేస్తారండి నేను ఒక పెద్ద సోరకాయలో సగం సోరకాయని తీసుకున్నాను దీన్ని పీలర్తో ఇలా పీల్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఉండే ఇన్నర్ పార్ట్ మొత్తం తీసేయాలి ఇన్నర్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తురుముకోవాలండి ఈ సోరకాయని ఇలా పొడవుగా తురుముకోవాలి నాకు ఈ సోరకాయ తురుము ఒక కప్పు వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసి వాటర్ పోసి ఒకసారి కడగాలండి ఇలా వాష్ చేస్తే సోరకాయ స్మెల్ రాదు అలాగే పాలల్లో వేసినప్పుడు పాలు విరగకుండా ఉంటాయి ఇలా కడిగి వాటర్ లేకుండా మొత్తం పంపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష సార పలుకులు బాదంని వేసాను సారపలుకులు ఖచ్చితంగా వేసుకోవాలండి చాలా బాగుంటాయి బాదంని క్రష్ చేసి వేసాను ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో సోరకాయ తురుమును వేసి లోటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి సోరకాయ తురుము ఫ్రై అయ్యేంత వరకు కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి ఇది ఫ్రై అవ్వడానికి నాకు పది నిమిషాలు పట్టింది సోరకాయ తురుము దగ్గర పడింది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్దిగా పాలు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఫంక్షన్ స్టైల్ టేస్ట్ వస్తుంది సొరకాయ తురుము ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలని పోస్తున్నాను ఈ కీర్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేయాలండి అప్పుడే కీర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించాలండి ఈ పాలు మరిగేలోపు మిక్సీ బౌల్లో ఒక ఎనిమిది బాదం ఎనిమిది జీడిపప్పులను వేసి ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టి ఆ పొడిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాలు మరగడం స్టార్ట్ అయ్యాయండి పాలు మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని ని వేస్తున్నాను నేను ఈ కప్ సైజ్ తో అరకప్పు సగ్గు బియ్యంని రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను రెండు గంటల పాటు నానబెట్టుకుంటే డబుల్ క్వాంటిటీ వచ్చిందండి అరకప్పు సాబ్దాన్ ఒక కప్పు వచ్చింది దీన్ని పాలల్లో వేసి ఉడకబెట్టుకోవాలి రెండు గంటల పాటు నానబెట్టుకున్నాం కదా ఇలా వేయగానే తొందరగా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఈ కప్ సైజుతో వన్ థర్డ్ కప్ చక్కెర వేస్తున్నాను అన్ని ఇదే సైజ్ కప్తో చేస్తున్నానండి నాకు సోరకాయ తురుము కూడా ఈ కప్ నిండా వచ్చింది సో ఈ కప్తోనే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను స్వీట్నెస్ సరిగ్గా సరిపోయిందండి ఈ చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలి షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇది గడ్డలు కట్టకుండా ఒక రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి చూడండి పాలు చిక్కబడడం స్టార్ట్ అయ్యాయి ఇలా చిక్కబడినప్పుడు ఇందులో టూ డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను లుకింగ్ కోసం వేశాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు బాదం పొడిని వేసి కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు కండెన్సుడ్ మిల్క్ లేదా కోవాని వేసుకోవచ్చండి అది పూర్తిగా ఆప్షనల్ చూడండి మంచి టెక్స్చర్ వచ్చింది ఫంక్షన్ స్టైల్ కద్దుకకి రెడీ అయిపోయిందండి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి దీని టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చెప్పనవసరం లేదండి ఆ రుచి తింటేనే తెలుస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్